नमस्ते तेलंगाना मैडम दिल्ला इपू मैडम श्री शुभकृतनाम संवत्सरम दक्षिणायनम वर्ष ऋतु श्रावणमासम शुक्लपक्षम तिथि अष्टमी रात्रि 10:59 वरकू नक्षत्रम कृत्रिक रात्रि 1:53 वरकू वर्षम पगलू 12:45 నుంచి పగలు 2:30 వరకు రాహుకాలం ఉదయం 10:44 నుంచి పగలు 12:19 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి ఉదయం 9:22 వరకు పునర్దుర్ముహూర్తం కూడుందంట పగలు 12:44 నుంచి పగలు 1:35 వరకు ఉంది అమృతకాలం రాత్రి 11:15 నుంచి రాత్రి 1 గంట వరకు ఉందంట ఇగో ఇది ప్రధానమైనటువంటి వార్త మేడం దగ్గర ఏమని రాసిందో ఎవరిది అవినీతి ఏమిటి నీతి ఇట్లా ఖడ్గం తీయాలి ఎవరిది అవినీతి ఎవరిది నీతి మీకు నచ్చినప్పుడు నీతి మీకు నచ్చనప్పుడు అవినీత ఖతర్నాక్ ఉన్నదిగా కథ నచ్చినప్పుడు నీతి నచ్చినప్పుడు అవినీతి ఏంది అసలు విషయం ఎందుకు తెలియదా నీకు తెలియదా అన్ని తెలుసు కానీ అన్న ఓకే యాసంగిక కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నాం ధాన్యం కొనుగోలకు సిద్ధం కండి అని చెప్పేసి హరీశ్రావు అంటున్నాడు ఏం నీళ్ళు ఇస్తున్నామేమో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు చెప్పు మరి లేకపోతే కాళేశ్వరం నుంచి కోటి ఎకరాలు బీట ఎకరాలు అంటారుగా అవినీతి జరగలేదని పార్లమెంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది మీరు పరిశీలన మన కరెంటుపై కేంద్ర సర్కార్ కక్ష ఇగో చూసినావా బిల్లులు కట్టరు పైసలు కట్టకపోతే ఏం చేస్తారు ఒకడైనా కట్ చేసి పడేస్తావు మరి నువ్వు కట్ చేస్తలేవా బిల్లులు కట్టకపోతే ప్రజలారా బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తున్నారా లేదా మరికి కేంద్రం కాళ్ళని కట్ చేస్తే తప్పు అవుతుంది మీరు కట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలే కట్ చేస్తే ఉప్పు అవుతుంది అయితే రాష్ట్ర సర్కార్ కూడా తెలంగాణ ప్రజలపైన కక్ష పెట్టుకుంది అన్నట్టు స్పిల్ ఆఫ్ ఇండియా నేడు జానున్నదిగా లెక్క అంత అజయ్ మిశ్రాను అలాగే మంత్రిగా తొలగించాలి లఖింపూర్ బాధితులపై వచ్చిందా ఓకేనా స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశం ఇస్తే ఎవరికి ప్రచారం చేస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ తర్వాత బీజేపీ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇస్తే ఎవరికి అంటే కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్గా ఆయనకు అవకాశం ఇస్తే కాంగ్రెస్కి వేస్తాడా లేకపోతే తమ్ముడున్న బీజేపీకి వేస్తాడా లేకపోతే టీఆర్ఎస్ వేస్తాడా ఆయన కావాల్సింది ఓటింగ్ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి అంటున్నాడు కదా ఒకవేళ కనుక ప్రచారానికి పోతే ఎట్లా ఉంటుంది అనేది ఒక స్టార్ ఇచ్చి క్యాంపెయినర్గా పంపించాలి ఓకే దొరసండి మేడం ఇక ఇది కథ ఎవరిది నీతి ఎవరిది అవినీతి అంటున్నాయన ఏదే నీతి నీతి ఉన్నంత మేడం దగ్గర ఏం లేదు అంత ఉత్తి కథన ఉన్నది ప్రధానమైనటువంటి వార్త చూసిన ప్రధాన వార్త చూసిన నేను శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఇది కృష్ణపక్షం ఇవన్నీ కూడా ఉన్నాయి లెక్కలు ఇది ఎంత నిండింది వీళ్ళంతా పరిగెత్తది ఎంత కేసీఆర్ ఆదేశాలు మీరు ఓ పరిశీలనగా కాళేశ్వరం జలాలు కనుచూపు మేర కనబడుతుండగా ప్రతి పరుగులు పెడుతున్నప్పటి దృశ్యం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రంగనాయక సాగర్ తీరార గురువారం సిద్దిపేట పోలీసులు నిర్వహించిన ఫైర్ ఇది అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లో ఇప్పుడు గతిలేవు నువ్వు తీసుకొచ్చేటువంటి నీళ్ళ ఇవి పైసలు సరే ఇప్పుడు సరే నువ్వు నిజంగా కూడా కాళేశ్వర జలాలకే ఇంత వీళ్ళు వస్తున్నారని సంబరాలు చేసుకున్నారు కదా మరి కాళేశ్వర ప్రాజెక్ట్ గారికి ఇప్పుడు జలాలు ఎందుకు పంపిస్తారు నువ్వు చూడ అందాలు చూడాలి కదా అవునా కదా దొంగ మాటలన్నీ ఏది మేది ఎడికొచ్చింది 1 మినిట్ అయింది 466 మంది ఇప్పటి వరకు ఓటింగ్లో పాల్గొన్నారు స్టార్ కంపెనీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం ఇస్తే ఎవరికి ప్రచారం చేస్తారు అని చెప్పేసి అంటే మరి సొంత పార్టీ కాంగ్రెస్కి చేస్తాడా లేకపోతే తమ్ముడికి బీజేపీకి చేస్తాడా లేదంటే ఇవి రెండు కాదని చెప్పేసి గులాబీ పార్టీకి ఏమైనా చేస్తాడా చూడాలి ఏమో 64% మంది అంటున్నారు వెంకటరెడ్డి గారు 64% మంది నువ్వు బీజేపీకి వేస్తావంట మరి పరిస్థితి ఏమో ఇట్లా అంటున్నారు అవును వెంకరెడ్డి గారు స్టార్ కంపెనీగా ఒకవేళ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తే నువ్వు బీజేపీకి వేస్తావని చెప్పేసి 64% మంది అంటున్నారు కాంగ్రెస్ చేస్తావని 31% మంది టీఆర్ఎస్ కూడా చేస్తావని 5% మంది అంటున్నారు నమ్మకం లేదు నమ్మకం లేదు.